ఇండియా అభిమానులకు శుభవార్త అందరూ ఊహించినట్టుగానే టీ ట్వంటీ ప్రపంచంగా రెండు వేల ఇరవై ఒకటి తర్వాత భారత జట్టుకు హెడ్ కోచ్గా ఉండేందుకు టీమిండియా క్రికెట్ దిగ్గజం ఎన్సీఏ హెడ్ రాహుల్ ద్రవిడ్ అంగీకరించినట్లు సమాచారం తెలుస్తోంది ద్రవిడ్ పేరును టీమిండియా కోచ్గా ఖరారు చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ అధికారి ద్వారా సమాచారం తెలుస్తుంది అయితే ద్రవిడ్ ఎంపికను బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు ఏదేమైనా ద్రవిడ్ ఎంపిక లాంఛనం కానుంది మొత్తానికి రవిశాస్త్రి తర్వాత టీమిండియా కోచ్ ఎవరైనా దానిపై కొనసాగిన ఉత్కంఠకి కాస్త ఎట్టకెలకు తెరపడింది శుక్రవారం రాత్రి దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఐపీఎల్ పద్నాలుగవ సీజన్ ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగోలీ సెక్రటరీ జైషా రాహుల్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారని సమాచారం తెలుస్తోంది ఇద్దరు ద్రావిడ్ ను టీమిండియా హెడ్ కోచ్గా ఉండేందుకు ఒప్పించారని ఓ సీనియర్ బీసీసీఐ అధికారి ఓ జాతీయ మీడియాకు తెలిపారు ద్రవిడ్ రెండు వరకు రెండేళ్ల పాటు అంగీకరించాడని చెప్పారు రెండు వేల ఇరవై మూడు ప్రపంచ కప్ వరకు టీమిండియా హెడ్ కోచ్ గా ద్రవిడ్ ఉంటారు అని తెలిపారు కాగా ఓమన్ యుఏఈలో అతి త్వరలో ప్రారంభం కానున్న టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఒకటి తర్వాత టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి రవి శాస్త్రి తప్పుకుంటున్న విషయం తెలిసిందే రవి శాస్త్రి పదవీ కాలం నవంబర్ పద్నాలుగుతో ముగియనుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ తర్వాత న్యూజిలాండ్ పర్యటనతో టీమిండియా కోచ్ గా ద్రవిడ్ బాధ్యతలు స్వీకరిస్తాడని సమాచారం ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ గా ద్రవిడ్ ఉన్నారు బాధ్యతల నుంచి త్వరలోనే తప్పుకుంటారని అనంతరం భారత జట్టు పగ్గాలు అందుకుంటారని తెలుస్తోంది బౌలింగ్ కోచ్ గా మాంబ్రే ఎంపిక లాంఛనం కానుంది ఇక బ్యాటింగ్ కోచ్ గా ప్రస్తుతం ఉన్న విక్రమ్ రాథోడ్ అదే పనిలో కొనసాగనున్నారు అయితే ఫీల్డింగ్ కోచ్ గా ఆర్ శ్రీధర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం ఇప్పటికే అనేక మంది యువ ఆటగాళ్లు అండర్ నైన్టీన్ స్థాయిలో రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలోనే మేటి ఆటగాళ్లుగా తయారైన సంగతి తెలిసిందే కొందరు ప్లేయర్స్ ఇప్పుడు భారత జట్టులోనూ ఆడుతున్నారు ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ప్రస్తుత కోచ్ రవి శాస్త్రి కాంట్రాక్ట్ ముగుస్తున్న నేపథ్యంలో చాలా మంది ద్రవిడ్ నే తర్వాతి కోచ్గా నియమించాలి అంటూ అభిప్రాయపడ్డారు ఈ క్రమంలోనే సౌరవ్ గంగోలీ జైషా అతన్ని ఒప్పించారని సమాచారం ఇక రాహుల్ ద్రవిడ్కి పది కోట్ల రూపాయల శాలరీని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగోలీ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది